ఈ విషయం వాళ్ళకి చెప్తామనుకునేలోపు ఇంత గొడవ జరిగింది. ఇదేం దురదృష్టమో అర్థం కావట్లేదు. వదిన, అదృష్టం దురదృష్టం అంటూ చూస్తూ ఉంటే పరిష్కారం దొరుకుతుందా? అనుకున్నట్టుగానే రేపు మీ చేత్తో బోనం సమర్పించాల్సిందే వదిన. ఆ అమ్మవారికైనా దయ కలుగుతుందేమో. ఎలా కామాక్షి, నా మనసేం బాగోలేదు. ప్రతి ఏటా బోనం ఎత్తేదాన్ని, కానీ ఈ ఏడెందుకో. అలా అనుకు జగదీశ్వరి, అన్ని సమస్యలకి పరిష్కారం ఆ అమ్మవారే. నిష్ఠగా చేయడమే మన పని. నువ్వెళ్ళి విరాట్కి ఈ విషయం చెప్పు. విరాట్, తమ్ముడు అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? బాధ కాదమ్మా, భయం. వాడు చిన్నపిల్లాడు, ఏం చూశాడు ప్రపంచాన్ని, ఏం అనుభవం ఉంది. ఇప్పుడంతా కొత్త కొత్తగా, వింతగా, జాలీ జాలీగా కనపడుతుంది. కానీ రేపు వాడి మెంటాలిటీకి తగిన అమ్మాయి కాదు. తనలో ఏ ప్రేమ లేదని తెలిసిన రోజు వాడి జీవితమంతా చీకటైపోతుందమ్మా. అది అర్థం చేసుకుంటాడనే నా ప్రయత్నం. కాని వాడు నన్నే ఎదిరించాడు. నా మాటనే లెక్క చేయట్లేదు. నాన్నా, వాడు ప్రేమలో ఓనమాలు నేర్చుకుంటున్నాడ్రా. వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైందైతే భవిష్యత్తుంటుంది. వాడి లెక్క తప్పితే వాడి కళ్ళు తెరుచుకుంటాయి. అది వదిలేసి నువ్వెందుకు భయపడాలి? ఎందుకు మనసు పాడు చేసుకోవాలి చెప్పు. రేపు బోనాలు పండగ. మీ సమక్షంలో బోనం ఎత్తుతానని మొక్కుకున్నాను. రేపెక్కడికి వెళ్లకు, నాతో పాటే గుడికి రావాలి. నేనెందుకమ్మా, మీరు వెళ్ళండి. లేదు నాన్నా, ఈ మొక్కు, నా తపన అన్నీ మీకోసమే. మీరే లేకపోతే నాకు ముక్కు తీర్చాను అన్న తృప్తి కూడా ఉండదు. కాదనుకు నాన్నా. అది కాదమ్మా, నేను ప్లీజ్ నాకోసం. అలాగే అమ్మా, వస్తాను.